అందరికి నమస్తే మళ్ళీ వచ్చేసింది ధూమ్ ముచ్చట్లు తీసుకొని పాండ్రిగా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం పాండ్రి టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూంధామ్ ముచ్చట షురు మన పులివెందుల షర్మిలక్క మాటలే కాదులా చేతలు కూడా ఫుల్ కామెడీగా ఉంటాయి అయితే అక్కగారు ఖమ్మం జిల్లాల కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగుతుంది ఆడ ఒక ట్రాక్టర్ కనబడంగానే తలపాగా జుట్టింది డ్రైవింగ్ సీట్లెక్కి కూర్చున్నది మొన్న గుంటూరు జిల్లాలోనేమో వాళ్ళన్న జగనన్న ట్రాక్టర్ తోలిండు కదా ఇక అన్నకు పోటీగా సెల్లె ఈడ నడిపింది అన్నట్టు జగనన్న వైఎస్ఆర్సీపీ అని పార్టీ పెడితే షర్మిలక్క వైఎస్ఆర్టీపీ అని పార్టీ పెట్టింది అన్న పాదయాత్ర చేసిండు కదా ఇక షర్మిలక్క కూడా పాదయాత్ర చేస్తాంది సరే ఇక ఈ ట్రాక్టర్ కామెడీ ఏందో చూద్దాము నా ఇంబట్ రాండ్రోల్లా ఖమ్మం జిల్లా దాకా పోదాం పండ్రి మొన్న అన్నగారి ట్రాక్టర్ డ్రైవింగ్ అయింది కదా అగో ఇప్పుడు చెల్లమ్మ గారు డ్రైవింగ్ షురూ చేసిరు అరే వా అటు అన్నా ఇటు చెల్లె సేమ్ టు సేమ్ నడుపుతుండ్రు షర్మిలక్క ఓ షర్మిలక్క ట్రాక్టర్ గేరు బ్రేకు యాక్సిలేటర్ ఆరను యాడున్నాయో ముందుగా జర జాగ్రత్తగా సుమా బ్రేకులతో యాక్సిలేటర్ దొక్కగల ఆయన లోకేష్ అంబాబు కథ అయితది లేనిపో అని తిప్పల మళ్ళా అసలే నీ టాక్టర్ ముందు నిలబడి పోటోలు వీడియోలు తీస్తున్న లేకర్లు పాపం టైర్ల కింద పడితే ఎట్లా అవుగాని అక్క ఇంతకు నీకు డ్రైవింగ్ వచ్చా లైసెన్స్ ఉన్నదా సరే కాని నీ డ్రైవింగ్ టాలెంట్ ను చూయించు అరే అరేవా మంచిగానే వల్తాంది అగర్సే షర్మిలెక్క పార్టీకి కనుక ఈ ఎలక్షన్ సంఘ పోళ్ళు ట్రాక్టర్ గుర్తిస్తే గనక అటు ఆంధ్రలా ఇటు తెలంగాణలా అక్క ట్రాక్టర్ యాత్ర చేసేటట్టే ఉన్నది అని అంటున్నారు అక్క గారి వీరాభిమానులు పెళ్లిలు దావట్లప్పుడు మనకు గిఫ్టులు వస్తుంటాయి కదా కన సగం గిఫ్టులు మనకు పెద్దగా అక్కర పడేటి గోడ గడియారాలు దేవుళ్ళ పోటువలు పోటువల ప్రేముల గిఫ్ట్లే ఎక్కువ ఉంటాయి బంగారము ఎండా సాటి గిఫ్టులు ఇచ్చేటోళ్ళు చాలా తక్కువనే ఉంటారు వల్ల ఇంతకీ ఈ గిఫ్టుల ముచ్చట ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటారా ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆయన పెండ్లైన మొన్న ఇక ఆయన దోస్తులు చాలా ఇలువగల్లా ఇంపార్టెంట్ గిఫ్ట్లే ఇచ్చిరట మరి అంత ఇలువగల్ల గిఫ్టులు ఏంటియో ఆ రావయ్య దోస్తయ్యా వచ్చి ఫస్ట్ ఫస్ట్ గిఫ్ట్ పిలగానికి చేతిలో పెట్టు అగో పెద్ద ప్లాస్టిక్ బకెట్ పెట్టిండు నెక్స్ట్ అగో ఇదేంది చెత్తషాటా ఫోటో ఫోటో ఆ నెక్స్ట్ మ్మో పట్టుకొచ్చిండు అన్న ఎంత బరువైందో పాపం తర్వాత రెండు గంటలు ఆయన తర్వాత ఇంకో చాట షాయి గౌరా ఈ అన్ననేమో నీళ్ళ మగ్గు తెచ్చిండు అగో బుడ్డ పొరగల్ల నీళ్ల సీస తెచ్చిండీనే ఇంకో షాయి వచ్చింది అంటే పెన్లైనాక ఇవన్నీ పనికొచ్చే వస్తులే గాని ఇవి ఇవల్సింది ఆడోళ్ళకి గదా మరికి షీపిర్లు చాటలు బట్టల సబ్బులు పిల్లగానికి ఇస్తారు ఏంది దోస్తులు అంటే పెన్లైందంటే ఇంటి పని వంట పని పురాళ్ళ పని అంతా ఈయన డ్యూటేనా అయితే ఇంకా చూడుర్రి అన్నిటికంటే లాస్ట్కు జండు జండుబం సీస కూడా ఇచ్చిర్రు గిఫ్ట్ ఇచ్చిండేనే అంటే పెన్లైతే నెత్తి నొప్పి స్టార్ట్ అవుతుందిరా జండు బమ్ చాలా అక్కరికొస్తుంది కావచ్చు మొత్తానికి పిల్లగాని ఫ్యూచరు బాగానే అర్థం చేసుకొని గిఫ్ట్లు ఇచ్చిర్రు పో అన్నట్టు ఇది జరిగింది మన ఆదిలాబాద్ జిల్లా బోధ్ సిటీల పిల్లగాని పేరు సోఫియానట టేస్టీ గోల్డ్ రాయల్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట ఇవన్నట్టు అన్నట్టు వాళ్ళ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు ఇంకొని ధూమ్ధామ్ ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్ నేను ఉంటా మరి నమస్తే